కరోనా విజృంభణను అరికట్టడానికి దేశం తీసుకున్న కఠిన నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయం దేశానికి సంబంధించి ఏంటి అంటే లాక్డౌన్. అయితే ఈ లాక్డౌన్కి చాలా మంది సహకరించారు, చాలా మంది ఈ లాక్డౌన్ ఉల్లంఘించారు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చేశారు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ లాక్డౌన్ ఎత్తివేసేందుకు కూడా ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధమవుతున్న నేపథ్యంలో 14 తర్వాత లాక్డౌన్ ఇంకా కంటిన్యూ కాదు అని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే వాస్తవానికి లాక్డౌన్ ఉల్లంఘించిన వారిపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోబోతోంది అనే ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల సిఎస్లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా ఒక లేఖ కూడా రాశారు. ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఏ చర్యలు తీసుకోవాలో సూచిస్తూ ఆ జాబితాలను ఆల్రెడీ రాష్ట్రాలకు పంపించడం జరిగింది. లాక్డౌన్ అమలును ఉల్లంఘించే వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005 కింద జరిమానాతో పాటు 2 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించవచ్చు అని తెలుపుతూ సవివరమైన నిబంధనల లిస్టును కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించడం జరిగింది. అయితే దీనికి అనుగుణంగానే చర్యలు చేపట్టాలి అని చెప్పి రాష్ట్రాలకు ఆదేశించడం కూడా జరిగింది. అయితే మరోవైపు లాక్డౌన్ అమలు ముగింపు స్ట్రాటజీ సహా పలు అంశాలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. 14 April లాక్డౌన్ ముగిసిన తర్వాత విడతల వారీగా ఆంక్షలను సడలించాలి అనే అభిప్రాయాన్ని చాలా మంది సీఎంలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పలు రాష్ట్రాల సీఎంలు ఆయా ప్రాంతాల్లో కరోనా కేసుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోవాలి అన్న ప్రతిపాదన కూడా ఆయనతో చెప్పడం జరిగిందట. కామన్ ఎగ్జిట్ స్ట్రాటజీ సిద్ధం చేయాలి అని చెప్పి అన్ని రాష్ట్రాల సీఎంలను ప్రధాని మోడీ కోరడం కూడా జరిగింది. ప్రజలు ఒక్కసారిగా మళ్ళీ రోడ్ల మీదకి వచ్చేయకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద కూడా చర్చించారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో రానున్న కొద్ది వారాల సమయం చాలా అంటే చాలా కీలకం అన్నమాట. అదే విషయాన్ని ఆయన కూడా చెప్పడం జరిగింది. అన్ని రాష్ట్రాల్లో టెస్టింగ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, టెస్టింగ్ అనేది, దాంతోపాటు కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్ మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టాలి అని చెప్పి మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఆదేశాలు జారీ చేశారు. అలాగే దేశంలో ఎవ్వరు ఆకలితో ఉండకుండా చూడాలి అని చెప్పి ప్రధానంగా కూరగాయలు, ఈ నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ సరఫరా చేసే విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడం కూడా జరిగింది. ప్రధానంగా మెడికల్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉంటాయో వాటి తయారీకి అవసరమైన వస్తువులు ట్రాన్స్పోర్ట్కు అడ్డంకులు లేకుండా చూడాలి అని చెప్పి కూడా ప్రధానంగా చెప్పినట్టు అర్థమవుతుంది. అయితే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి అంటే ఈ లాక్డౌన్ నిబంధనలు ఎత్తేసిన తర్వాత, కొన్ని నిబంధనలు విధించబోతున్నారు. ఆ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు. ఎందుకంటే ఒకేసారి గుంపులు గుంపులుగా రోడ్ల మీదకి వచ్చేస్తే మళ్ళీ కరోనా విజృంభణ పెరిగితే తర్వాత వాట్ నెక్స్ట్ అనేది అయోమయంలో పడకుండా ఉండేందుకు ముందుగానే కొన్ని నిబంధనలతో కొన్ని సడలింపులతో ఈ లాక్డౌన్ ఎత్తివేయబోతున్నారు. ఇది మొత్తం అందరూ కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒకేసారి ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కామన్ ఎగ్జిట్ స్ట్రాటజీ అనమాట మొత్తం సిద్ధం చేయబోతున్నారు అన్ని రాష్ట్రాలు కూడా. ఇది కేంద్రం కూడా దీని మీద ఆల్రెడీ కసరత్తు మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన పూర్తి ఆదేశాలు కూడా త్వరలోనే జారీ కాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలకి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.